నా ప్రస్తుత పార్టీకి ఇంకా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఇంకేం ఉండదు ఇంకేమీ పెద్దగా సెన్సేషనల్ బిల్స్ లాంటివి ఇంకేమీ లేవు కాబట్టి పోరానా బొక్క అని చెప్పి అనే పరిస్థితి వచ్చేసినట్టే దానికి టీజర్గా నిన్న నా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అయిన నర్సాపురంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంద్రేశ్వరి గారు వెళ్ళి లిక్కర్ షాపుకు వెళ్ళారు మహిళలందర్నీ వెంటబెట్టుకొని కొంత సరుకు క్యాష్ ఇచ్చి కొన్నారు అక్కడే బదలు కొట్టారు బదలు కొట్టి ఏమయ్యా నువ్వు ఎంత అమ్మేవు ఇవాళ అంటే అప్పటికే ఒక లక్ష రూపాయలు సరుకు వాళ్ళు అమ్మేయటం జరిగింది అందులో రసీదులు ఎంత ఇచ్చారని చెప్పి చూస్తే కేవలం 700 రూపాయలకి రసీదులు ఇచ్చారు దొంగ మొండవాడుకులు అంటే ఏంటి ఇప్పుడు డిజిటల్ పేమెంట్ ఎలాగో యాక్సెప్ట్ చేయట్లా ఎన్నోసార్లు చెప్పాను నేను మా వాళ్ళు కన్నాలేస్తున్నారా బాబు దొంగల ఇల్లు అని ఎన్నోసార్లు చెప్పా రసీదు ఇవ్వడానికి ఏంటి నొప్పి రసీదు ఇవ్వద్దని చెప్పి కనీసం ఆడు కొయ్యాలి కదా బిల్లు ఆడు బిల్లు కొయ్యకుండా మరి కేవలం 700 రూపాయలకే బిల్లు కోసాడు అంటే అవినీతి మనం గతంలో ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది అని చెప్పి మరి నిన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసిన తనిఖీలో పూర్తిగా అర్థమైంది ఈ విషయంలో పురంద్రేశ్వరి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటే స్పాట్కి వెళ్ళి బిల్స్ సెట్ చేసి ఎంత బిల్లు చేశారు అని చెప్పి సోదాహరణంగా వివరించి మరి ఎన్ని వేల కోట్లు ఈ రకంగా కొట్టేస్తే ఎన్ని వేల కోట్ల అవినీతి ఈ లిక్కర్ మీద జరిగింది అసలు ఈ మధ్యాన్ని నిషేధిస్తాను అని చెప్పి అదే ఒక్క పాయింట్ మీద